ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో స్పీడ్ పెరిగింది. అయినా కూడా ఏపీ టీడీపీలో అసమ్మతి గలం వినిపిస్తూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సిండగా టీడీపీలో అసంతృప్తులు ఇంకా బయటపడుతూనే ఉన్నారు. రోజుకో నియోజకవర్గంలో రెబల్స్ బయటకు వస్తున్నారు. అనపర్తి, రాజంపేట, మాడుగుల, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక అరకులో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గిడ్డి ఈశ్వరి చెప్తుండగా పాడేరు నుంచి కూడా దొన్నుదొర ఇండిపెండెంట్ గా పోటీకి సిద్దమవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడనలోనూ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అటు ఉండిలో వారం రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. మరోవైపు కడప జిల్లా రాజంపేటలోనూ అభ్యర్థి సుబ్రహ్మణ్యంతో పాటు చెంగల్రాయుడు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తుండడం తమ్ముళ్లని గందరగోళంలోకి నెడుతోంది. ఇక వచ్చే నెల 13 ఎన్నికలుండగా ఈ నెల 18 నుంచి ఏపీలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అయితే నామినేషన్లకు వారం రోజుల ముందు నుంచే టీడీపీలో విభేదాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే 1-2 చోట్ల మార్పులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. బాబు కామెంట్స్ తర్వాత సీటు రాని వారిలో ఆశలు పెరిగిపోయాయి. కూటమిలో ఇంకా 10-12 చోట్ల మార్పులంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఏమైనా అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో సీటు కోసం తమ స్వరం పెంచుతున్నారు నేతలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ టీడీపీలో అసమ్మతి గలం వినిపిస్తూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సిండగా టీడీపీలో మాత్రం అసంతృప్తులు ఇంకా బయటపడుతూనే ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీడీపీలో ఒకవైపు అసంతృప్తులను బుద్ధగించడం, అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం టీడీపీ అధినాయకత్వం చేస్తూనే ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ, మరొక వైపు చూస్తామంటే అదే స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతులు, అసంతృప్తులు మళ్లీ చెలరేగుతున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాలకు విషయానికి వచ్చేసరికి ప్రధానంగా అనపర్తి, రాజంపేట, మాడుగుల, పాడేరు, ఉండి, అరకు నియోజకవర్గాల్లో అసంతృప్తుల సెగలైతే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో అనపర్తి అనేది గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది, దానికి సంబంధించిన ఇష్యూ జరుగుతూనే ఉంది. అనపర్తి నియోజకవర్గంలో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా పోటీ చేసి తీరతారని నమ్మకాన్ని అయితే స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, అక్కడ బీజేపీ టికెట్ బీజేపీ ఖాతాలోకి ఆ టికెట్ ఆ నియోజకవర్గం వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాల్సిందిగా టీడీపీ అధినాయకత్వం మీద, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ టికెట్ కనుక బీజేపీ ఖాతాలోకి వెళ్తే తాము ఖచ్చితంగా పోటీలో ఉంటామని నల్లమెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అంశాలు కావచ్చు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. మరొకవైపు మాడుగుల నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఒకవైపు పైలాప్రసాద్కి టికెట్ కేటాయించారు. ఈ టికెట్ని ఆయనకు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పైలాప్రసాద్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తమకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతూ గత కొన్ని వారాలుగా గర్విడి రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే 2009లోనూ గెలిచిన గర్విడి రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి, పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరొకవైపు ఈ స్థానం నుంచి బండారు సత్యనారాయణ మూర్తి ఏదన్నా తెర మీదకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. బండారు సత్యనారాయణ మూర్తి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నప్పటికీ అక్కడ స్థానికంగా రామానాయుడు మాత్రం పెద్ద ఎత్తున పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు టికెట్ కేటాయించాల్సిందిగా పార్టీ అధినాయకత్వం మీద, చంద్రబాబు మీద ఒత్తిడి పెంచుతూ అక్కడ క్షేత్రస్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాడేరు నియోజకవర్గం నుంచి, పాడేరు నియోజకవర్గంలో లేటెస్ట్ గా గిడ్డి ఈశ్వరి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ అక్కడ గిడ్డి ఈశ్వరికి కాకుండా వేరే వ్యక్తికి కేటాయించిన పరిస్థితి కనిపించడంతో, ఉమామహేశ్వర నాయుడు కేటాయించిన పరిస్థితి కనిపించడంతో, సో అక్కడి నుంచి గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తానని చెప్పడం, కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్ళీ గెలిచి అదే పార్టీలోకి వస్తానని చెప్పడం, కొంత ఆసక్తికరమైన పరిణామం పాడేరు సెగ్మెంట్ లో కనిపిస్తుంది. మరొకవైపు చూస్తామంటే ఉండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు తనకు ఆయనకు కాకుండా
వేరే వాళ్లకు టికెట్ వెళ్తుందన్న ప్రచారం కూడా జోరున జరుగుతున్న ఈ సందర్భంలో అక్కడ స్థానికంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు కేడర్లు రామరాజుకి టికెట్ కేటాయించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది కాకుండా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడానికి కలవపూడి శివ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలవపూడి శివ ఆయన కూడా బరిలోకి దిగడానికి ఇండిపెండెంట్ గా స్వతంత్రులుగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉండి నియోజకవర్గం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఖచ్చితంగా పడే అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో ఇటువంటి డిస్టర్బెన్సెస్ రావడం అనేది పార్టీకి కొంత తలనొప్పిగానే మారినట్టుగా మనం చెప్పచ్చు. రోజా ఇక అరకు నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో రచ్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అరకు సెగ్మెంట్లో ముందుగా ఇది టీడీపీ ఖాతాలో ఉంది, కానీ పొత్తుల్లో భాగంగా అరకు బీజేపీలోకి వెళ్తుంటే అక్కడ ఇప్పటికే ముందుగా తొలి జాబితాలోనే అరకు సెగ్మెంట్ నుంచి సివేరి దొన్నుధర పేరును ప్రకటించారు. సో ఇప్పుడు అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోవడంతో దొన్నుధర వర్గం కావచ్చు, దొన్నుధర కావచ్చు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచేందుకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి కొంత సెటరేట్ చేసే ప్రయత్నం అయితే టీడీపీ అధినాయకత్వంలో కనిపిస్తుంది. మరొకటి పెడన ఇప్పటివరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. బూరగడ్డ వేద వ్యాస కూడా పెద్దగా కొంత రాజీ పడుతున్న పరిస్థితి ఉంది అన్న భావించినప్పటికీ తాజాగా ఇవాళ ఆయన ప్రకటించేయడం అనేది పెడన సెగ్మెంట్ లో కూడా కొంత ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది బూరగడ్డ వ్యాధిగా. సో ఈ క్రమంలో వివిధ నియోజకవర్గాల అసంతృప్తులని చల్లార్చే ప్రయత్నం ఒకవైపు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో పార్టీ అధినాయకత్వం చేస్తుంది, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు వాళ్ళందరినీ బుద్ధగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఈ సర్దుబాట్లు కావచ్చు, ఈ రాజీ పడే వ్యవహారంలో కొంతమంది అసంతృప్తులు కొంత ఇంకా సీరియస్ గానే అగ్రెసివ్ గా క్షేత్రస్థాయిలో వెళ్లే తరహాలో కనిపిస్తున్నారు. మరొకవైపు రాజంపేట కడప ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో కూడా బచ్చాల చెంగలరాయుడు ఇప్పటికే తానే టీడీపీ అభ్యర్థిగా ఉంటానని పోటీగా ప్రచారం చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ అయితే సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం పేరును ప్రకటించిన పరిస్థితి ఉంది, కానీ బచ్చాల చెంగలరాయుడు తానే అభ్యర్థిగా బరిలో నిలుస్తానని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒక 7-8 నియోజకవర్గాల్లో అయితే ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వీళ్ళందరూ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామనే అభిప్రాయం నచ్చజెప్పే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాయి. మరొకవైపు సీట్ల మార్పులు చేర్పుల విషయంలో పెద్దగా ఉండవు, ఒకటి లేదా రెండు స్థానాల్లో అది కూడా పరస్పర అంగీకారం ఉంటేనే జరుగుతుందన్న దిశగా సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో సో ఎలాగో చేర్పులు చేస్తున్నారు కాబట్టి ఇదే ఊపులో ఇంకొన్ని స్థానాలు కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో కొంతమంది ఆశావహులు ఎవరైతే ఉన్నారో, టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ అధినాయకత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగించే ప్రక్రియలో భాగంగా ఈ తరహా కామెంట్లు కావచ్చు, ఈ తరహా ఆందోళనలు క్షేత్రస్థాయిలో చేస్తున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. రోజా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.